కరోనా నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ అత్యవసర సిబ్బంది అయిన వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది మాత్రం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారికి రక్షణ కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు భాస్కర్ రెడ్డి ఫనీ మాట్లాడుతూ కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో గత నెల 17వ తారీఖు నుండి లాక్ డౌన్ అయిపోయేంత వరకు విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మరియు రాత్రి భోజనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. లాక్ డౌన్ అయిపోయేంత వరకు విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి 3 పూటల ఆహారం పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి కృషి చేస్తున్నారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో సేవ కోవిడ్ నివారణలో భాగంగా సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులకు అందరికీ ఎమ్మెల్యే గారు వారికి 3 పూట్ల భోజనం అందించి ఉదయము 350 మందికి మధ్యాహ్నము 350 మందికి రాత్రి ప్రతిరోజు మేము వాళ్ళకి అల్పాహారము ఆహారం అందిస్తున్నాము. దయచేసి ఈ కార్యక్రమానికి స్పందించినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వారి యొక్క దాతృత్వానికి ప్రశంసిస్తున్నారు. ఉషశ్రీ చరణ్ గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం ఉప్మా, పొంగల్, పులిహోర, దోశ ఇటువంటితో పాటు మధ్యాహ్నం భోజనంలో పప్పు, రసం, అన్నంతో పాటు రాత్రికి చపాతి, ఉప్మా వగైరా వంటకాలతో మేము కోవిడ్ నివారణలో పనిచేస్తున్నటువంటి యూత్ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు మరియు పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది మరియు ఎలక్ట్రిక్ అండ్ ఫైర్ సిబ్బందికి మరియు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు ప్రతిరోజు మేము అందిస్తున్నాము. విధులు నివర్తించేటటువంటి భాగంలో వాళ్ళు మన భోజనాలకు ఇబ్బంది అవుతున్నటువంటి విషయాన్ని అనుకొనగా వాళ్ళకి సప్లై అవుతున్నటువంటి భోజనాల విషయంలో ఎమ్మెల్యే గారు ఆరా తీసి ఈ విషయంగా మన లాక్డౌన్ విషయంలో ఎవరైతే అధికారులు పాల్గొంటున్నారో వారికి మనము చేయూతనివ్వాలి, ఆహార పరంగా అయితే ఇంకో పరంగా అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క భోజన కార్యక్రమాలని ఇంతకుముందు మా పండి గారు చెప్పినట్లుగా 350 మందికి ఒక పోలీసు అయితేనేమి, రెవెన్యూ అయితేనేమి, పారిశుద్ధ్య కార్మికులైతేనేమి, ఆర్టీసీ అయితేనేమి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా వారికి సరైన టైంలో ఒక శుచిగా, శుభ్రంగా ఒక అన్ని ఇది ప్రికాషన్స్ తీసుకుంటూ మనము ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ భోజనాలని ఏర్పాటు చేసుకున్నాం. ఇదే కాకుండా కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి అన్ని మండలాల్లోనూ, విలేజుల్లోనూ తన కార్యకర్తలను మేడం గారు ఆదేశించారు. ఏమని అంటే ఇక్కడ లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి మీరు నిత్యావసరాలను అందించాలనేటువంటి ఆదేశాన్ని ఇచ్చారు. ఆ ఆదేశం ప్రకారమే ప్రతి ఒక్క గ్రామంలో కూడా వైఎస్ఆర్ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, వాళ్ళ నిత్యావసరాలు అందిస్తున్నారు. అదేవిధంగా మాస్కులు పంపిణీ కూడా జరుగుతోంది. అదేవిధంగా లాక్డౌన్ సందర్భంలో ఏ ఒక్క నాయకుడు కూడా బయటకు రాకపోయి ఒక కేవలం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్కి మాత్రమే పరిమితమైన కాలంలో తన మహిళ అయినటువంటి ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ తను ఒక్కతే గ్రామంలో ప్రయాణం చేస్తూ ప్రజలకు కావలసినటువంటి నిత్యావసర వస్తువులను అందించడమే కాదు వాళ్ళకి కావలసినటువంటి జాగ్రత్తలు అన్ని చూస్తున్నాము. ముఖ్యంగా కోవిడ్-19 నుంచి బయటపడాలనే ఉద్దేశంతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కళ్యాణదుర్గంలో రెడ్ జోన్ గా ప్రకటించినందుకు ఈరోజు పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్నందుకన ప్రతి ఒక్క నియోజకవర్గానికి నేను ఉన్నా నేను విన్నానంటూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ గారు అడుగులేస్తూ ఈరోజు ఏ వ్యాధి భయంకరమైన వ్యాధిని కానీ లెక్క చేయకోకుండా ఈరోజు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ గారు పరామర్శించి వాళ్ళందరికీ నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అందరికీ వారికి వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలంటే ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.